తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను సత్యనారాయణ. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ లభించింది. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇటీవల మనీష్ సిసోడియా ఢిల్లీ ఉపముఖ్యమంత్రికి బెయిల్ లభించిన తర్వాత నెక్స్ట్ ఈమెకి బెయిల్ వచ్చింది. నిజానికి ఇప్పుడు 5 నెలల 15 రోజులుగా ఆమె తిహార్ జైల్లో ఉంటున్నారు. ఆమె జీవితంలో బహుశా ఊహించని ఘట్టం. బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇది చాలా పెద్ద కష్టం వచ్చినట్టే. ఇప్పుడు ఆయన స్వయంగా కేసీఆర్ కూడా తన కూతురు జైలుకి వెళ్ళటం పట్ల చాలాసార్లు చాలా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇవాళ కేసులో ఏం జరిగింది, ఇవాళ కోర్టులో ఏం జరిగింది, ఎవరు ఏం వాదించారు, ఏ కండిషన్స్ తోటి ఆమెకి బెయిల్ ఇచ్చారు, ఈ విషయాలన్నీ మనతో చర్చించడానికి రమేష్ గారు మనతో ఉన్నారు. ఆయన హైకోర్టు అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన అడిగి మొత్తం వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రమేష్ గారు. నమస్తే సార్. అదండి ఇవాళ అదే బెయిల్ ఇప్పుడు ఆమెకి దాదాపుగా 5 నెలల 5 రోజుల నుంచి కల్వకుంట్ల కవిత గారికి బెయిల్ రావడం లేదు. ఇప్పుడు ఇవాళ బెయిల్ సుప్రీంకోర్టుకు వెళ్తే గానీ బెయిల్ రాలేదు, అంటే ఢిల్లీ హైకోర్టు అయిపోయింది, ఏదైతే మామూలుగా ఆ కేసు విచారిస్తున్న కోర్టు అయిపోయింది, అన్ని అయిపోయింది. ఇవాళ ఏంటండి, అసలు ఏం జరిగింది కోర్టులో అనేది చెప్తారా మీ దగ్గర ఉన్న సమాచారం? సో కల్వకుంట్ల కవిత మార్చ్ 15, 2024 అంటే దాదాపు 5 నెలల 15 రోజుల కింద అరెస్ట్ కాబడ్డది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. అంటే ఈ మనీ లాండరింగ్ యాక్ట్ అనేవి చాలా కఠినమైన సెక్షన్స్ ఉంటాయి. ఇందులో బెయిల్ రావడం అనేది అంత ఈజీ కాదు. మామూలుగా సెక్షన్స్లలో బెయిల్ రావడం అనేది ఈజీ, కానీ ఈ మనీ లాండరింగ్ కేసులలో బెయిల్ అనేది కొంచెం కష్టమైన పని. సో దట్టు ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి మనకు మనీష్ సిసోడియా తీసుకోండి, కవిత గారు, అలాగే కేజ్రీవాల్, వీళ్ళంతా ఈ యొక్క మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇందులో మనీష్ సిసోడియాకు బెయిల్ రావడం అనేది ఈ యొక్క కవితకు ఒక అడ్వాంటేజ్గా మారిందన్నమాట. అంటే ఇప్పుడు కవితకు బెయిల్ రావడానికి ముందు మనీష్ సిసోడియా యొక్క కేసును పూర్వపరాలను పరిశీలించిన తర్వాత ఈ యొక్క ఈ కేసులో ఎంతవరకు నిజాయితీ ఉంది, నిజంగానే మనీ లాండరింగ్ జరిగిందా అనేటువంటిది ఈ యొక్క కేసు చేసే ముందులో ఫస్ట్ మనకు ఇప్పుడు జరిగింది ఏంటంటే కేసులో 3 స్టేజెస్ ఉంటాయి సార్ మనకు. ఒకటి ఫస్ట్ మనకు ఓన్లీ వీళ్ళని ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఫస్ట్ మాకు ఇక్కడ కేసులు నిర్ధారణ కాలేదు. కేసు ఓన్లీ ఇప్పుడు మనకు ఏంటి, ఫస్ట్ ఓన్లీ సస్పెక్షన్ కిందనే వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఓన్లీ ఇప్పుడు ఇంటరాగేషన్ కింద దాదాపు 5 నెలల పాటు ఇంటరాగేషన్ కింద ఉంచడం అనేది కొంతవరకు అన్యాయం కిందనే. కాకపోతే సెక్షన్స్ ఇలాంటి మనీ లాండరింగ్ కేసులున్నాయి కాబట్టి 5 నెలలు. అక్కడైతే మనీష్ సిసోడియాకు దాదాపు 18 నెలల నుంచి కూడా బెయిల్ రాలేదు. సో ఈ యొక్క కేసులో దాదాపు 493 మంది 493 సాక్షుల్ని ప్రవేశపెట్టారు. వీళ్ళందరికీ ఇంటరాగేషన్ చేయడం కోసము, అలాగే 50,000 పేజీలు 50,000 పేజెస్ యొక్క ఛార్జ్షీట్ తయారు చేశారనమాట. ఈ యొక్క 50,000 పేజెస్లో ఉన్నటువంటి చేసిన తర్వాత వీళ్ళని జడ్జిమెంట్ కోసం రావాలంటే దీన్ని ఎలా పరిశీలించాలి, ఇవన్నీ పూజ పూర్తి చదవాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఈ ఇంటరాగేషన్ పేరిట ఇంకా ఎక్కువ రోజులు ఉంచడం మంచిది కాదు అనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు అనగా 27 ఆగస్టు 2024 ఈరోజు మనకు మధ్యాహ్నం ఏ కన్సిడరేషన్స్ తోటి వాళ్ళు బెయిల్ ఇచ్చారండి? ఎస్, కన్సిడరేషన్లలో ఇక్కడ మేల్ మనీ మెయిన్ అంటే ఏంటంటే ఉమెన్ కన్సిడరేషన్ కింద ఇచ్చారని చెప్పచ్చు అండి. అంటే ఇక్కడ ఈ యొక్క ఈ సెక్షన్లో ఒకటి 45 క్లాస్ 1 ఒక సెక్షన్ ఉంటుంది సార్. ఇలా ఈ పిఎంఎల్ఏలో 45 క్లాస్ 1 ఏం చెప్తుందంటే 45 క్లాస్ 1 ప్రకారంగా ఎవరైతే 16 సంవత్సరాల పిల్లలు ఉంటారో వాళ్ళకు బెయిల్లో కన్సిడరేషన్ ఉంటుంది అని ఒక ఫస్ట్ది. అలాగే రెండవది ఏంటంటే ఎవరైతే ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ సో కొంచెం ఇబ్బందిగా పడుతున్నారో అలాంటి వాళ్ళకి ఫిజికల్ మెంటల్ ఛాలెంజ్గా ఉన్న వాళ్ళకి కూడా కంపల్సరీ బెయిల్లో కన్సిడరేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ సెక్షన్ మనకు తెలియజేస్తుంది. మూడో పాయింట్ ఏం చెప్తుందంటే ఉమెన్ గ్రౌండ్లో కూడా ఈ యొక్క బెయిల్ ఇవ్వచ్చు అని ఉమెన్ గ్రౌండ్లో కూడా మనకు తెలియజేస్తుంది. ఈ ఉమెన్ గ్రౌండ్ అనేసరికంటే మనకి యాక్చువల్గా హైకోర్టులో ఇదే ఉమెన్ గ్రౌండ్ను 45 క్లాస్ 1 తిరస్కరించారు. మనకు జూలై 1, 2024 రోజు హైకోర్టులో ఢిల్లీ హైకోర్టులో మనకు ఎప్పుడైతే ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయో ఈ గ్రౌండ్ కింద ఉమెన్ గ్రౌండ్ కింద కవితకు బెయిల్ ఇవ్వాలి అన్నప్పుడు ఎవరైతే హై పొజిషన్లో ఉంటారో, ఇంటలెక్చువల్స్ ఉంటారో, ఎవరైతే సో ఎడ్యుకేటెడ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఉమెన్ గ్రౌండ్ను
ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పడం జరుగుతుంది. అంటే దాంతో కామెంట్ చేసినట్టుందండి, ఢిల్లీ హైకోర్టు ఈ పాయింట్ మీద కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసినట్టు. సుప్రీంకోర్టు ఢిల్లీ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ఎవరైనా అతను ఆమె ఎంత ఇంటలెక్చువల్ అయినప్పటికీ, ఎంత ఎంపీ అయినప్పటికీ, ఎమ్మెల్సీ అయినప్పటికీ, ఫస్ట్ ఉమెన్, ఉమెన్ గ్రౌండ్ కిందనే కన్సిడర్ చేయాలి. కానీ మనము ఆమెను ఉమెన్ గ్రౌండ్ కింద కన్సిడర్ చేయకుండా మానేసి ఆమె ఇంటలెక్చువల్, ఆమె తర్వాత ఎమ్మెల్సీ, ఆమె తను ఎంపీ, మాజీ ఎంపీ, ఈ గ్రౌండ్ కింద తీసుకొని ఉమెన్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారని సుప్రీంకోర్టు ఈరోజు బాగానే మనకు మన గవాయ్ విశ్వనాథన్ కమిటీ వాళ్ళు ఇద్దరు కూడా బాగానే దాని మీద చర్చ జరిగిందనమాట. సో ఫస్ట్ అయితే ఉమెన్ గ్రౌండ్ కింద మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్ని నెగ్లెక్ట్ చేయకూడదు, దాన్ని తప్పకుండా గ్రౌండ్ని కన్సిడర్ చేయాలి, దాంతో మనం బెయిల్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది సార్. బెయిల్ కండిషన్స్ ఏం పెట్టారండి? సో బెయిల్ కండిషన్స్ ఏంటంటే, ఇప్పుడు ముఖ్యంగా 10 లక్షల రూపాయలు పూచీకత్తు, అంటే 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి, పాస్పోర్ట్ను సీజ్ చేయాలి, వేరే దేశాల్లో వెళ్ళడానికి వీల్లేదు, ఎవరైతే సాక్షులను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, సాక్షులు మనము సాక్షులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తామంటాం కదా బయటకు వస్తే, సాక్షులు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీల్లేదు, వేరే దేశాలు వెళ్ళడానికి వీల్లేదు, అలాగే 10 లక్షల పూచీకత్తు బాండ్ను ఈ యొక్క బేసిక్గా అక్కడ 10 లక్షల పూచీకత్తుని ఇవ్వాలని చెప్పేసి ఈ కండిషన్స్ మీద బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ హియరింగ్ జరిగేటప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఫెయిర్గా లేదని కూడా కామెంట్ చేసినట్టుందండి సుప్రీంకోర్టు. ఎందుకంటే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సాక్ష్యాలు తీసుకుని, అంటే ఎవరైతే వాళ్ళు అప్రూవర్స్ కింద మారారో, అంటే వాళ్లే యాక్చువల్గా క్రైమ్లో పాల్పంచుకున్నాళ్ళు, వాళ్ళ సాక్ష్యాలను ఆధారంగా చేసుకుని మీరు ఇప్పుడు వీళ్ళ మీద ప్రొసీడ్ అవుతున్నారు అనే పాయింట్ మీద ఏదో ఇవాళ అబ్జర్వేషన్స్ చేసినట్టుందండి కోర్టు. ఎస్ అండ్ మీరు అనేది వాస్తవం అండి. ఏదైతే ఎవరైతే అప్రూవల్గా మారో వాళ్ళ సాక్ష్యాలను తీసుకుంటున్నారు, ఒక ఫోన్లను ఫోన్స్ డ్యామేజ్ చేశారు, సో ఫోన్ ఫార్మేట్ చేశారు, ఈ గ్రౌండ్స్ మాత్రమే చెప్తున్నారు కానీ ఈ మనీ గ్రౌండ్స్ అనేటివి క్లియర్గా చెప్పట్లేదు. ఎవరైతే అప్రూవల్గా మారారో ఆ అప్రూవల్గా మారిన స్టేట్మెంట్స్ తీసుకొని మాత్రమే మీరు ఈ యొక్క కైతన్ కానీ సిసోడియన్ కానీ వీళ్ళని కానీ అరెస్ట్ చేస్తున్నారు. సో అది సరైనటువంటి విధానం కాదు, దీనికి సంబంధించిన సాక్ష్యాలు మీరు ఇంకా ఏం చెప్పగలుగుతారు అని కోర్టు, మన సుప్రీంకోర్టు ఈరోజు గట్టిగానే మనకు అడగడం జరిగింది. సో ఓన్లీ ఈ యొక్క సాక్షులు అంటే మనకు ఓన్లీ ఫోన్లు అనేటిది ఇంకా డైరెక్ట్గా విశ్వనాథన్ గారు, జస్టిస్ విశ్వనాథన్ గారు ఏమంటున్నారు, ఫోన్లో డిలేట్ చేయడం అనేది మన కాలేజ్ డేస్లలో చాలామంది మనం ఫోన్ డేటా డిలేట్ చేస్తాము, తర్వాత ఎన్నో మెసేజ్లు వస్తుంటే ఆ మెసేజ్లు కూడా ఫోన్లో బ్రేక్ చేయడం అనేది ఒక తప్పు సమాచారం దాచిపెట్టింది అన్నట్టు వాళ్ళు చెప్తున్నట్టున్నారు సిబిఐ కౌన్సిల్. ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఇందులో చేయకూడదు అని చెప్పేసి సిబిఐ వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఫోన్ డ్యామేజ్ చేసుకోవడము తన అక్కే అయినప్పటికీ, తన ఫోన్ అయినప్పటికీ, ఈ యొక్క ఈ సెన్సిటివ్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఆ ఫోన్ ట్యాంపరింగ్ అనేది, అలాగే ఈ యొక్క ఫోన్ యొక్క డ్యామేజెస్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సార్. ఇంకా ఏమి ఇప్పుడు వీళ్ళ తరఫున ముకుల్ రోహిత్కి ఏం వాదించారండి ఇప్పుడు కవిత? సో ఇక్కడ ముకుల్ రోహిత్ వాళ్ళు ఇక్కడ ఏమని వాయిస్తున్నారంటే, ఈ యొక్క కవిత గారు దాదాపు 5 నెలల 15 రోజుల నుంచి జైల్లో ఉంటున్నారు. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ పేరట ఇన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ పేరట ఉంచడం అనేది సరైన విధానం కాదు. ఇప్పుడు రిమాండ్ ఖైదీ అనేది ఏంటి, రిమాండ్ ఖైదీ వేరు, ఆల్రెడీ పనిష్మెంట్ ఖైదీ వేరు. రిమాండ్ అనేది ఓన్లీ ఇన్వెస్టిగేషన్ పర్పస్ మాత్రమే ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ కోసము మనము మామూలుగా 3 రోజులు 9 రోజులు సో దాదాపు 90 రోజులు ఇలా తీసుకుంటుంటాం. అలాంటిది 5 నెలల 15 రోజులు అనగా ఇప్పటివరకు ఉంచారు అంటే ఇది ఇప్పటికే చాలా ఎక్కువ టైం తీసుకున్నారు మీరు. అలాగే ఈ యొక్క మనీష్ మామూలుగా అంతేకాకుండా మీరు సిసోడియా విషయంలో 18 నెలలుగా తీసుకున్నారు. సో ఇది చాలా ఎక్కువ టైం తీసుకున్నారు కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ పేరట ఇంతకాలము ఒక రిమాండ్ ఖైదీ ఉంచడం అనేది చట్టరిత్త నేరము. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది. ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, మనిషి యొక్క హక్కులు. హక్కులను హరించే హక్కు మీకు లేదు. ఒక హక్కులు మనుషులకు, మనకు ఫండమెంటల్ రైట్స్ ఇవ్వబడ్డాయి, రాజ్యాంగం ప్రకారం ఫండమెంటల్ రైట్స్ ఇవ్వబడ్డాయి. ఆర్టికల్ 21, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 క్లియర్గా చెప్తున్నాయి ఏమని. సో ఫండమెంటల్ రైట్స్ని హరించడానికి ఎలాంటి హక్కు ఎవరికి లేదు. దాని ప్రకారంగా మీరు ఎంత సమయం తీసుకుంటారో అంత సమయం వరకు మాత్రమే మీరు ఇంటరాగేషన్ పేరిట
సో రిమాండ్ ఖైదీగా ఉంచవచ్చు, అంతేగాని సంవత్సరాలు సంవత్సరాలు ఉంచుతామంటే వీలు లేదని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు సిబిఐ ఈడీ తరఫున హాజరైన రాజు గారు ఏం చెప్పారండి? ఆయన అసిస్టెంట్ అటార్నీ జనరల్ అనుకుంటున్నారు, అటార్నీ జనరల్ గారు. సో ఎస్వి రాజు గారు ఏం చెప్తున్నారంటే, సో ఈ యొక్క ఈ కేసు అనేది సెన్సిటివ్ కేసు, ఇది దేశంలో మనీ లాండరింగ్ కేసు, ఇలాంటి కేసెస్ ఇంకా జరగకుండా ఉండాలంటే దీంట్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దోషుల్ని దోషులకు మనం రిలీవ్ ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే మనం ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అంతే తప్ప ఇందువాళ్ళని ఏదో పార్టీ పరంగా కానీ కక్ష సాధింపు కోసం కానీ చేసినట్టు ఎక్కడ లేదు అన్న ఉద్దేశం మాత్రమే అక్కడ ఎస్వి రాజు గారు క్లియర్ సిబిఐ సిబిఐ మీద కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసింది బెంచ్ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సిబిఐ ఈడీ మీద చేయడానికి కారణాలు ఏంటంటే, యాక్చువల్లీ ఈడీ కేసులో కవిత అరెస్ట్ అయినప్పుడు ఆ తర్వాత వన్మంత్రులనే సిబిఐ ఇన్వాల్వ్ అయిందండి. ఎందుకంటే ఎక్కడక్కడ బెయిల్ వస్తుందో అన్న ఉద్దేశంతో మాత్రమే మీరు సిబిఐ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. లేకుంటే ఆమెకు బెయిల్ వస్తే అప్పుడే, ఆమె సిబిఐ కేసు కాకుండా ఉంటే అప్పుడే విడుదలైపోయేది. సో కాబట్టి మీరు వాంటెడ్లే చేస్తున్నారన్న ఉద్దేశంతో మాత్రమే సిబిసిఐ సిబిఐ మీద ఈడీ మీద కోర్టు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టులో కానీ లేదంటే ఢిల్లీ హైకోర్టులో కానీ ఆమెకు బెయిల్ రావడానికి కారణం ఏంటండి? సుప్రీంకోర్టు దాకా ఎందుకు వచ్చింది? ఏంటంటే ఎక్కడైనా న్యాయ సూత్రాలు ఒకటే ఉంటుంది, లా ఒకటే ఉంటుంది కదా. సో ఇక్కడ కొన్ని రాజకీయ పరిణామాలు ఉన్నాయి అని అంటుంటారు, కానీ రాజకీయ పరిణామాలు అనేది కోర్టు మీద అంతగా ప్రభావితం చేయవు. సో రాజకీయ పరిణామాలు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సహేతుకంగా ఉన్నారా లేదా లేరా, సహేతుకంగా ఉంటే బెయిల్ వచ్చింది, సహేతుకంగా లేకుంటే బెయిల్ రాలేదు అనేది ఈ రాజకీయ కోణంలో చూసే వాళ్ళకు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఎలక్షన్ మూమెంట్ ఉంది తెలంగాణలో, సో అన్ని రాష్ట్రాలలో ఎలక్షన్స్ మూమెంట్ ఉంది. సో కాబట్టి కవితను ఇప్పుడు బయట తీయకుండా ఉంటే మంచిది. ఇంకా ఏమనుకున్నారంటే, సో ఈ యొక్క కేజ్రీవాల్ను కూడా ఢిల్లీ ఎలక్షన్స్ వరకు కూడా ఉంచితే ఇంకా మంచిగా ఉంటుంది అని కొన్ని అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా మనం అనుకోవడం వరకే ఉంటుంది. అప్పుడు హైకోర్టులో కవితకు బెయిల్ రాకపోవడానికి మొదటి కారణాలు ఏంటంటే, ఈ కేసు మీద ఉన్నటువంటి ఛార్జ్షీట్ యొక్క ప్రిపరేషన్ పూర్తి కాలేదు. యాక్చువల్గా ఇన్ని 50,000 పేజీల యొక్క మన 393 సాక్షులని అప్పటి వరకు పూర్తి కాలేదు. సో అంతేకాక ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క సిసోడియా ఈ యొక్క క్లియర్ అయిందో అప్పటి నుంచి మాత్రమే కవితకు సుమార్గం చాలింది బెయిల్ గురించి. సో కాబట్టి అదొక కారణం కూడా మనం చెప్పుకోవచ్చు సార్. అంటే మామూలుగా ఇప్పుడు బీఆర్ఎస్లో బీజేపీ విలీనం అయితే ఏదో ఒప్పందం కుదిరింది, పొలిటికల్ కారణాల వల్లనే బెయిల్ వచ్చింది అనేది ఒకటి మామూలుగా సర్క్యులేట్ అవుతుందండి. అంటే ఇట్లాంటివన్నీ హై ప్లేసెస్లో ఏం జరుగుతాయి అనేది తెర వెనుక ఎవరు అంటే సాక్ష్యాలు ఏమి చూపించలేము, ఇదొకటి సర్క్యులేట్ అవుతుందండి. అందుకనే ఈ మధ్యలో హరీష్ రావు ఈయన కేటీఆర్ ఇద్దరు కూడా ఒకటి రెండు సార్లు ఢిల్లీ పోయారు, బీజేపీని అగ్రనేతలు కలిశారు, లేదంటే ఎవరినో మధ్యవర్తిత్వం జరిగింది అనేది కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. ఎవరో గవర్నర్ కూడా బీజేపీకి చెందిన ఒక గవర్నర్ కూడా దీంట్లో మీడియేషన్ చేశారు అది ఇది అని కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. వాటి మీద మీరు ఏమంటారు? దానిపైన ఏమనేదంటే, దీనిపైన ఇంకా గట్టిగా చెప్పాలంటే, నిన్నటి రోజు అనగా 26th రోజు 25 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్ళారు. సో 25 మంది ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన వెళ్ళాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి ముందే బెయిల్ వస్తుందని మనం ఒప్పందం ఉందా? మరి బెయిల్ రాకముందే ఎట్లా అనలైజ్ చేయగలిగారు వాళ్ళు? బెయిల్ వస్తుందని అనలైజ్ చేసుకోగలిగి 25 మంది తీసుకెళ్ళి అక్కడ మనం ఒక సో ఫెస్టివల్ పండగ వాతావరణం సృష్టిద్దాము కవిత బెయిల్ రాగానే అనుకుంటున్నారా అనేది ఒక పెద్ద ఇష్యూ వస్తుందండి. అంటే 25 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళారంటే అక్కడ రెండు కారణాల కోసం తీసుకెళ్లారు. కవితకు బెయిల్ వస్తేనేమో సో సెలబ్రేషన్స్ చేసుకుందాము, కవిత బెయిల్ రాకపోతే ఈ ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ కలిపి మనకు ఎమ్మెల్సీలను కూడా వాళ్ళ పార్టీలో కలిపేస్తే సో మనకు ఈ యొక్క బీజేపీతో నుంచి ఫ్యూచర్లో మంచి ఒప్పందం ఉంటుంది, ఫ్యూచర్లో ఈ కాంగ్రెస్ని ఎదుర్కోవాలంటే బీజేపీ మరియు బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కలిస్తే కాంగ్రెస్ ఎదుర్కోగలుగుతాయి అని కామెంట్లు చేస్తారండి. పొలిటికల్ కామెంట్స్ మాత్రమే కానీ ఇవి నిజమైతే అన్నింటి మనం ఇవ్వడానికి లేదండి. సో ఎవరైనా నిన్నటి మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారు, కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది, సో వీళ్ళందరూ బీఆర్ఎస్ దాన్ని బీజేపీలో కలిసిపోతుంది, సో కేసీఆర్ గారికి గవర్నర్ ఇస్తారు, సో అలాగే కేటీఆర్ గారికి ఇంకా మన మినిస్టర్లు ఇస్తారు, ఇట్లా సెంట్రల్ మినిస్టర్లు ఇస్తారు, ఇట్లా అన్ని కామెంట్లు అన్ని బాగా చేస్తున్నారండి. కానీ ఈ కామెంట్లకు కానీ ఈ యొక్క ఈ బెయిల్కి కానీ యాదృచ్ఛిక సంబంధమే కానీ ఖచ్చితమైన ఒప్పందం ఉంది అని మనం ఎవరైనా చెప్పడానికి వీల్లేదు. సో టైం వచ్చింది కాబట్టి
టైం వచ్చింది కాబట్టి కవితకు బెయిల్ వచ్చే సమయం వచ్చింది. సో ఈ సమయంలో కామెంట్లు చేయడం వాళ్ళకి కానీ ఇది పూర్తిగా పార్టీ కలిసిపోతుంది, విలీనమవుతుంది, అందుకే బెయిల్ వచ్చిందని చెప్పడం కోర్టును మనము సంశయించినట్టు అవుతుందండి. ఇప్పుడు మనీష్ సిసోడియా తర్వాత ఇప్పుడు ఈయన కేజ్రీవాల్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళారు, ఆయనకి బెయిల్ రాలేదు కానీ కవితకి ఎలా వచ్చిందండి? సో ఇక్కడ ఏమంటున్నారు మనం, ఇక్కడ పిన్ ఎవరు మెయిన్ కింగ్ ఆఫ్ పిన్, కింగ్ పిన్ అంటున్నారు ఎవరిని, కేజ్రీవాల్ని. సో ఇంతకుముందు మన కవితను కూడా కింగ్ పిన్ అన్నారు, ఎడ్యుకేషన్లో కూడా ఇంటెలెక్చువల్ కవిత కింగ్ పిన్, సిసోడియా కింగ్ పిన్, అందరికంటే పెద్ద కింగ్ పిన్ ఎవరు అంటే కేజ్రీవాల్ అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన సమయం తక్కువ. సో ఇంకా అతని మీద ఉన్నటువంటి ఛార్జ్షీట్ మీద ఉన్నటువంటి సాక్షులను ఇంకా పూర్తిగా చేయడం జరగలేదు. కాబట్టి ఫ్యూచర్లో అంటే తక్కువ సమయంలోనే, ఇదే నెలలో ఒక వారం రోజుల్లో 15 రోజుల్లో కేజ్రీవాల్ కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక కేసులో పూర్తి వివరాలన్నీ సేకరించిన తర్వాత ఒకే కేసుతో అందరికీ ఒకే సంబంధం ఉందన్నప్పుడు, ఒక కేసులో ఒకరికి బెయిల్ వచ్చింది అన్నప్పుడు మిగతా వరకు కూడా బెయిల్ వచ్చే అవకాశం పూర్తిగా కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు కేజ్రీవాల్ మీద మనీ ట్రయల్ ఏమీ ప్రూవ్ కాలేదు, ఆయన మనీ తీసుకున్నట్టు ఎక్కడ కూడా సాక్ష్యాలు కనిపించలేదని చెప్తున్నారు. అయినా సరే ఆయన ఎందుకని ఈ కేసులో, అంటే మొదట్లో లేదు చివరిలో ఆయన్ని తీసుకెళ్లారు ఈ కేసులకు? తీసుకెళ్లారంటే ఇప్పుడు ఇక్కడ రెండు రకాల కారణాలు ఉంటాయి. ఒకసారి బీజేపీ వాళ్ళు అగ్రెసివ్తోని అతని మీద తీసుకెళ్ళాలి, అతని ఎలక్షన్స్ వరకు అక్కడ రానివ్వకుండా ఉంచాలి, ఢిల్లీని మళ్ళీ బీజేపీకి వశం చేయాలి అని అనుకుంటున్నారని కొందరు అనుకుంటుంటారు. ఇక్కడ ఉన్నటువంటి పాత్ర ఏంటంటే కింగ్ పిన్ ఎవరు, కేజ్రీవాల్. సో ఎవరు కూడా, రాజు కూడా తన చేతితో మట్టిని ముట్టడు, ముట్టిస్తుంటాడు. సో చేయించేవాడు రాజు, చేసేవాళ్ళు వీళ్ళు కార్యకర్తలు అవుతారు. అంతేకాని స్వయంగా కేజ్రీవాల్ మనీ తీసుకుంటాడు, స్వయంగా కేజ్రీవాల్ మనీ ఇస్తాడు అని ఎవరు మనం చెప్పడానికి వీల్లేదు. సో కాబట్టి ఐఆర్ఎస్ ఆఫీసర్ కాబట్టి ఈడీలో ఈడీ సిబిఐ ఎలా పనిచేస్తాయి, ఈ రెవెన్యూ చట్టాలు, ఈ మనీ లాండరింగ్ చట్టాలు అన్ని కూడా ఆయన తెలిసే ఉంటాయి కదండి, తెలిసే ఎట్లా చేస్తాడు? ఎస్, అతను ఆల్రెడీ సో ఈ కేటగిరీ నుంచి వచ్చాడు, ఐఆర్ఎస్ కేటగిరీ నుంచి వచ్చాడు. అతనికి ఈ యొక్క గవర్నమెంట్ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్లో ఎలా ఇంటలెక్చువల్స్ పనిచేస్తారు, ఈ యొక్క ఎవ్రీథింగ్ అతనికి పూర్తి ఐడియా ఉంటుందండి. సో దానివల్ల అతనికి ఈ మనీతోని డైరెక్ట్ లింక్స్ అనేది ఉండవు, కానీ ఈ కింగ్ పిన్ అనేటువంటి ఒక్కటే మాటతోని మాత్రమే అతన్ని చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో ఇంకేమైనా ఎవిడెన్సెస్ దొరుకుతాయా? ఒకవేళ అతన్ని కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే బయట వాళ్ళు ఇంకా అప్రూవల్స్ ఇంకా ఎంతమంది బయటకు వస్తారు అన్న ఉద్దేశంతో మాత్రమే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ అదేంటి అంటే ఇప్పటి వరకు మరి కొంతమంది చెప్పడం ఏంటంటే ఢిల్లీ ఎన్నికల వరకు ఆయన బయటికి తీసుకురారు, మీరేమో వీళ్ళిద్దరు తర్వాత ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారు, అంటే ఛార్జ్షీట్ వేసేసినట్టేనా? ఛార్జ్షీట్ వేస్తే బెయిల్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్తారు కదా 90 డేస్లో ఛార్జ్షీట్ వేస్తే. ఇప్పుడు ఖచ్చితంగా ఢిల్లీ ఎన్నికల వరకు కేజ్రీవాల్ని జైల్లో ఉంచడము అంటే చట్టాన్ని ధిక్కరించడం జరుగుతున్నట్టు, చట్టాన్ని ధిక్క మనము ఏ పార్టీకి పక్కన మాట్లాడకూడదు. సో ఇక్కడ చట్టాన్ని ధిక్కరించడం అనేది జరిగినట్టు, ఎప్పుడైతే ఛార్జ్షీట్ ప్రిపేర్ అయిందో, సో ఎప్పుడైతే సాక్షులందరినీ జమ చేశారో, ఎప్పుడైతే సాక్షులందరినీ 393 ఉన్నారని చెప్పేసి గుర్తించారో, సో ఆల్రెడీ 50,000 pages యొక్క ఛార్జ్షీట్ ప్రిపేర్ అయిపోయిందో, ఆ తర్వాత ఇంకా కేజ్రీవాల్ ఉంచుకోవడంలో అర్థం లేదండి. వాంటెళ్ళి కేజ్రీవాల్ని ఉంచాలనే శక్తులతోని ప్రధానమంత్రి యొక్క ఫోర్స్తో నుంచుతున్నారు అంటే అది చట్టాన్ని ధిక్కరించినట్లు అవుతుంది. సో అప్పుడు సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ కూడా మనము ఖాతరు చేయనట్టు అవుతుంది. సో కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అని చెప్పొచ్చు, లేదా ఈ కేసు యొక్క పూర్వపరాలను పరిశీలించిన తర్వాత, వీళ్ళ యొక్క జడ్జిమెంట్స్ పరిశీలించిన తర్వాత అని చెప్పొచ్చు, కేజ్రీవాల్ను ఢిల్లీ ఎలక్షన్స్ వరకు ఉంచే ప్రసక్తి లేదు. అంటే ఈ కేసులో చూస్తుంటే ఎక్కువ మామూలుగా ఈ మనీ ట్రయల్ కానీ వీటన్నిటి కంటే కూడా ఎవరైతే అప్రూవల్గా మారారో వాళ్ళ సాక్ష్యాలపైనే అసలు ఈ కేసు నడుస్తున్నట్టు అనిపిస్తుందండి. ఇప్పుడు దానివల్ల ఇది కేసు బలహీనపడినట్టు కదా? అంటే ఇవాళ అబ్జర్వేషన్స్ లో, సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ లో కూడా అదే మాట్లాడినట్టున్నారు జడ్జెస్. ఇక్కడ విషయం ఏంటంటే కేజ్రీవాల్ కానీ ఇప్పుడు వీళ్ళంతా మనీ అప్రూవల్గా ఎవరైతే మారో వాళ్ళ సాక్ష్యాల మీదనే కేసు అనేది ఎక్కువ కాలం నడిచేది కాదు. ఇవాళ బెయిల్ వస్తుంది అంటే కారణం కూడా మనీ లాండరింగ్ ఫోకస్ కంటే ఎక్కువ అప్రూవల్ మీదనే ఫోకస్ ఎక్కువ చేశారు. సో ఇప్పుడు దీన్ని బట్టి కేసు లైట్ అవుతుంది అని చెప్పొచ్చు. సో కాబట్టి ఈ యొక్క ఈ కేసును పూర్తిగా చేయాలంటే ఈ యొక్క మనీ లాండరింగ్ మీద, ట్రాన్జాక్షన్స్ మీద, మనీ ఈ యొక్క ఎక్కడ జరిగిన ట్రాన్జాక్షన్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తేనే ఈ కేసు పూర్తిగా
అయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఈ కేసులో ఏమైనా పసు ఉందంటారా మీరు ఒక అడ్వకేట్ గా, మీరు ఏం చెప్తారు? లేదంటే ఇది పొలిటికల్ వెండట్టాతో పెట్టిన కేసు అంటారా? సో పొలిటిక్ ఎప్పుడైనా కానీ నిప్పు లేనిది పొగరాదు అంటాం. సో ఇప్పుడు ఎవరినంటే వారిని ఏదో కేసులో వెతికించాలనే ఉద్దేశంతో ఏ గవర్నమెంట్ కూడా లీగల్ గవర్నమెంట్ చేయదు. సో నిప్పు ఉంది, ఎంతవరకు ఉంది అనేది పరిశీలించిన తర్వాతనే ఆ కేసుని తీసుకోవాలి. ఖచ్చితంగా నిప్పు లేనిది పొగ రాదు. అంటే మా ఉద్దేశం ప్రకారం ఏంటంటే మనీ లాండరింగ్ జరిగింది. సో ఇక్కడ ఈ ఏదైతే ఈ మనీ లాండరింగ్ జరిగిందో, ఎంత జరిగింది, అసలు నిజంగానే ఇంతవరకు జరిగిందా అనే క్యాలిక్యులేషన్స్ అని గవర్నమెంట్ తీయాలి, ఈ యొక్క ఎవిడెన్సెస్ తీయాలి. అంతేగాని సో ఖచ్చితంగా లేదు అని చెప్పి చెప్పడానికి వీలు లేదు. అంటే ఇప్పుడు ఆ పని చేయకుండా, ఇప్పుడు సిబిఐ కానీ ఈడీ కానీ ఆ పని చేయకుండా ఇప్పుడు కేవలం అప్రూవర్స్ మీద ఆధారపడి కేసును ఫైల్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కదండి. సో అప్రూవర్ మీద ఆధారపడి కేసు ఫైల్ చేస్తున్నారు అంటే ఈ కేసును కొంతవరకు లాక్ కరావాలని ఉద్దేశంతో మాత్రమే చేశారు అనేటువంటిది మనకు క్లియర్ ఏర్పడిపోతుంది. సో ఎప్పుడైతే ఎలక్షన్స్ వరకు వచ్చాయి, ఆ టైంలో మూమెంట్ ఆ ఫ్లో ఉంది, ఇక్కడ ఢిల్లీలో డిస్టర్బెన్స్, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు లైట్ అయిపోతుంది అని మనం అనుకుంటున్నాం. కాకపోతే ఇందులో ముఖ్యంగా అప్రూవల్తోని ముందుకు పోతే మాత్రం కేసు ముందుకు ప్రూఫ్ కాదు, ఇంకా టైం బాగా పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఓన్లీ మనకి ఇప్పుడు ఏమైంది, ఛార్జ్షీట్ అయింది, మాత్రము రిమైండింగ్ అయిపోయింది. సో దీని మీద ఆర్గ్యుమెంట్ జరగాలి, ఎగ్జామినేషన్ జరగాలి. సో తర్వాత ఇంకా చాలా టైం తీసుకుంటుంది, చూద్దాం అప్పటి వరకు ఎలా జరుగుతుంది. ఇప్పుడు అయితే స్కామ్ లో ఎవరైతే కీ రోల్ ప్లే చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ కేజ్రీవాల్ తప్ప అందరికి బెయిల్ వచ్చినట్టుందండి ఇప్పటి వరకు. సో బెయిల్ అనేది మాగుంట సుబ్రహ్మ రెడ్డికి కానీ లేదంటే విజయసాయి రెడ్డి అల్లుడు అయిన అసమ్ రెడ్డి అని వీళ్ళందరూ కూడా ఆల్రెడీ బెయిల్ రావటం, కొంతమంది అప్రూవర్స్ గా మారటం ఇదంతా నడుస్తున్నట్టుంది. బెయిల్ అనేది టెంపరీ రిలీఫ్ మాత్రమే. బెయిల్ అంటే అతను ఓన్లీ అతను నిందితుడు, అతనికి ఒక టెంపరీ రిలీఫ్. బెయిల్ వచ్చినంత మాత్రాన వీళ్ళు కంపల్సరీ వాళ్ళు చేయలేదు, వాళ్ళు కారు అనడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ అనేది టెంపరీ రిలీఫ్ ఓన్లీ. ఈ రిమాండ్ పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ యొక్క వీళ్ళ యొక్క రిమాండ్ చేసినంత కాలము వీళ్ళని వీళ్ళ యొక్క కేసుని బలంగా ఉండడం కోసం మాత్రమే చేసింది. కానీ బెయిల్ వచ్చినంత మాత్రాన ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, ఓన్లీ రిలీఫ్ మాత్రమే. తర్వాత అరెస్ట్ తర్వాత ఫైనల్ అయిన తర్వాత అప్పుడు పనిష్మెంట్ పడుతుంది. సో పనిష్మెంట్ పడ్డప్పుడు ఈ యొక్క సెంటెన్స్ ఎంత, ఎన్ని సంవత్సరాలు జైలు పడుతుంది అనేది అప్పుడు ఫైనల్గా మనకు తెలుస్తుంది. జనరల్గా ఇట్లాంటి కేసుల్లో శిక్షలు ఎలా పడే అవకాశం ఉంటుంది? ఇవి ఈ యొక్క పిఎంఎల్ఏ యాక్ట్, సో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది చాలా పెద్ద మొత్తంలో పడేటువంటి శిక్షలు అండి. లైఫ్ ఇంప్రైన్మెంట్ ఉంటుంది, మినిమం 20 ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది. సో కాబట్టి ఈ సెక్షన్స్లలో ఉన్నటువంటి కేసులు చాలా తీవ్రంగానే పరిగణించబడతాయి. అంటే ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయ్యే అవకాశం ఉందంటారా? అంటే మీరు ఒక అడ్వకేట్గా కాకుండా మామూలు ఒక విశ్లేషకుడిగా. సో ఎట్లుంటే పరిస్థితులు సార్, పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీఆర్ఎస్కు ఫర్దర్లో నేను ముందుకు పోలేను అనుకున్నప్పుడు బీజేపీ సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరము బీఆర్ఎస్కు ఉంటుంది. ఒకవేళ బీజేపీకి కూడా ఇంతకుముందు 4 సీట్లు ఎంపీలు ఉంటే ఇప్పుడు 8 సీట్లు ఎంపీలు వచ్చినాయి. సో బీజేపీకి పూర్తిగా మెజార్టీ రావాలంటే బీఆర్ఎస్ యొక్క హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ యొక్క రాజకీయంగా ముందుకు పోవాలంటే ఒక వ్యక్తిని ఓడించాలంటే శత్రువు ఇద్దరు శత్రులు మిత్రులు అవుతారంటారు. సో వాళ్ళు వచ్చే అవకాశం ఉంది, ఎందుకు లేదు. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్కు మున్పడుతున్నంత స్ట్రాటజీ తగ్గింది. కాబట్టి బీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్ లేదు, నేను పదవిలోనికి రాను అన్నప్పుడు కంపల్సరీ బీజేపీతో కలిసి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే కలిసి విలీనం అనేది ఒక కండిషన్ పెట్టారు ఈమెకి, ఏమైనా కేసులో నుంచి ఏదో బెయిల్ ఇవ్వడానికి కానీ దేనికని అంటారు? విలీనం అనేది నా అనలైజ్ ప్రకారం విలీనం జరగదండి. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది ఒక ఈ 10 సంవత్సరాలలో చాలా మంచి ఫామ్లో ఉన్న పార్టీ. సో కాకపోతే ఇక్కడ పరిస్థితులు ఏమైనాయి, మొన్న మనకి ఎలక్షన్స్ అప్పుడు స్ట్రాటజీ అంతా మారిపోయింది, దాంట్లోని ఫేస్ చేయలేకపోవడం వల్ల బీఆర్ఎస్ కొంచెం డీలా అయినట్టు అనిపిస్తుంది. అంతేగాని ఎప్పుడో ఏ ఒక్క ఎంపీ, ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు మాత్రమే కేసీఆర్ కాంగ్రెస్తో విలీనం చేస్తానన్నాడు. సో ఈరోజు ఇంత ఎమ్మెల్యేలు, ఇంత ఎమ్మెల్సీలు, తర్వాత ఇంత పబ్లిక్లో ఉన్నటువంటి ఫేత్ ఉండగా
విలీనం చేసే ప్రసక్తి మాత్రం ఉండకపోవచ్చు నాకు తెలిసి, కాకపోతే కలిసి వెళ్ళే అవకాశం మాత్రం ఎక్కువ. అంటే అదేనండి, ఇప్పుడు అంటే విలీనం చేయకుండా కలిసి ప్రయాణం చేయడానికంటే ఇంతకుముందు కాంగ్రెస్ తో కూడా అట్లాగే విలీనం చేస్తానని చెప్పేసి తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పి ఆయన మాట తప్పాడు కాబట్టి. ఈయన మ్యావరిక్ పొలిటీషియన్ కాబట్టి ఈయన నమ్మటానికి లేదు, పార్టీని విలీనం చేయమని బీజేపీ అడుగుతున్నారు అనేది ఒకటి వస్తుంది. ఓకే, అది మాత్రం ఉంది. కేసీఆర్ గారిని ఇప్పుడు నమ్మకపోవడం, అసలు యాక్చువల్ టీఆర్ఎస్ అనేది తెలంగాణ సెంటిమెంట్ ని బీఆర్ఎస్ కింద మార్చుకుని సెంటిమెంట్ పోగొట్టుకున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు ఈ తెలంగాణ సెంటిమెంట్ ఉన్న పార్టీని తీసుకెళ్లి మొత్తం బీఆర్ఎస్ కింద మార్చి దేశవ్యాప్తంగా మనం ఏదో చేయాలి, మనం ఢిల్లీ నుంచి మనకు హిందీ రాదా, మనకు అక్కడ రాజకీయాలు చేయలేమా, ఇవన్నీ కొంత సూపర్ ఈగోతో చేయటం వల్ల పార్టీ దెబ్బతిందని చెప్పేసి చెప్తున్నారండి. నిజమండి, అది చాలా, అది మాత్రం 100% వాస్తవం. ఎందుకంటే మనది తెలంగాణ అనేది ఒక చిన్న స్టేట్, అంటే అన్ని రాష్ట్రాలు కొత్తగా ఏర్పడినటువంటి స్టేటు. సో ఈ కొత్తగా ఏర్పడినటువంటి స్టేటు, సో ఓన్లీ మనకు ఒక 17 ఎంపీస్ ఉన్నారు. అంటే మనం ఉత్తరప్రదేశ్ను, మధ్యప్రదేశ్ను, మహారాష్ట్రను ఇలాంటి రాష్ట్రాలను పోల్చుకుంటే అందులో మనం ఒక 30% కూడా లేం. ఇలాంటి స్టేట్ నుంచి నేను స్వర్గంగా తీసుకుపోతాను అనుకోవడం అనేది ఆశ ఉండడం మంచిదే, కానీ అది కొన్ని సందర్భాల్లో అన్ని సందర్భాలు పనిచేయకపోవచ్చు. తెలంగాణ కేసీఆర్ గారు ఒకప్పుడు తెలంగాణ తెస్తాడు అంటే ఎవరు నమ్మలేదు, అది జరిగింది కాబట్టి ఇది కూడా జరుగుతుంది అనేటువంటి ఒక సంకల్పంతో ప్రారంభించాడు. కానీ అప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు, అప్పుడు పబ్లిక్ యొక్క ఇంటెన్షన్ ఉండే, తెలంగాణ అనేది ఒక పబ్లిక్ యొక్క ఇంటెన్షన్, ఇది బీఆర్ఎస్ అనేది పబ్లిక్ ఇంటెన్షన్ కాదు, ఒక కేసీఆర్ గారి ఇంటెన్షన్. సో అలాంటప్పుడు అందరితో వెళ్ళేటువంటి అందరి లక్ష్యం ఒకటే అయినప్పుడు సక్సెస్ అనేది ఈజీ అవుతుంది. నా ఒక్క లక్ష్యం కోసమే మీరందరు రావాలన్నప్పుడు సక్సెస్ అనేది ఈజీ కాదు. సో కాబట్టి ఈ బీఆర్ఎస్ రావడం అనేది చాలా పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పచ్చు. దాంతోపాటు అందరి దృష్టిలోకి రావడం జరిగింది, మరి ప్రత్యేకంగా కేసీఆర్ గారు అనవసరమైన డబ్బులన్నింటినీ మహారాష్ట్రకు, పంజాబ్లో పోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నాడు, మహారాష్ట్రలోకి ఇస్తున్నాడు, ఏపీలో మీటింగ్లు పెడుతున్నాడు. అంటే ఏంటిది, ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చింది కేసీఆర్కి? ఒకవేళ చేసినా చేస్తారేమో, అందువల్ల ఎలాగైనా నొక్కేయాలన్న ఉద్దేశంతో కూడా నొక్కేసి కూడా ఉండొచ్చు. జనాదరణ కూడా దాని వల్ల తగ్గినట్టు ఉందండి. ఓకే, ఫ్యామిలీ జనాదరణ అప్పటికే 10 సంవత్సరాలు రూలింగ్ లో ఉండడం ఒకటి. సో ఆ కారణంగా ఈ యొక్క బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు మామూలుగా, అంటే ఒక కేసీఆర్ కాదు, ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అన్ని మనం చూస్తూ ఉంటాం, అన్ని తాలూకాలలో వాళ్ళ యొక్క అహం బాగా పెరిగిపోయిందండి. వాళ్ళందరికీ సీట్లు ఇవ్వడము, బీఆర్ఎస్ అని పేరు పెట్టడము, సో అంటే ప్రత్యేకంగా ఎవరికి సీట్లు ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు ఆలోచించుకోకుండా అందరికీ డిక్లేర్ చేయడము, ఇది కొన్ని మైనస్ అయింది. దాంతోపాటు కరప్షన్ పెరిగిపోయింది అని ఒక టాక్ కూడా పెరిగింది. దానివల్ల కొంచెం 10 సంవత్సరాలు పార్టీలో ఉంటే, రూలింగ్లో ఉంటే ఎప్పటికైనా తగ్గుతుంది, అదొక భాగంగానే బీఆర్ఎస్ కొంచెం డీల్ అవ్వడది ఇప్పుడు. ఇంకా మనం కేసు దగ్గరకు వస్తే, ఇప్పుడు కవితకి సంబంధించిన ఫార్మాలిటీస్ ఇప్పుట అయిపోయి ఇప్పుట విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు, అది ఏంటంటే ఈరోజు ఫార్మాలిటీస్ పూర్తి అయిపోయి సాయంత్రం వరకు బయటకు వచ్చేస్తారండి. ఆల్మోస్ట్ ఆల్ 2 గంటల వరకే రిలీజ్ కావాలని చెప్పారు. దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అనేవి కూడా మార్నింగ్ నుంచే ఉన్నాయి, ఈవినింగ్ వరకు ఈరోజు బయటకు వచ్చేస్తారండి. ఓకే, ఇంకా ఫైనల్గా ఈ కేసు సంబంధించి అన్నా మీరు చెప్పదలుచుకున్నారు. సో ఇప్పుడు కవితకు ఈ డిస్కషన్ కంక్లూడ్ చేసే ముందు సిసోడియా బెయిల్, ఈ యొక్క కవిత బెయిల్, ఈ రెండు యొక్క బెయిల్స్ మన యొక్క కేజ్రీవాల్ మీద ఉంటుందండి. కేజ్రీవాల్ కూడా బెయిల్ వచ్చిన తర్వాత ఈ యొక్క కేసుని పూర్తిగా విచారణ జరపడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఈ కేసు మామూలు కేసు కాదు, మొత్తం దేశం ఇన్ఫ్లుయెన్స్ అయిన కేసు, కొంచెం టైం పడుతుంది. కానీ ఈ కేసులో ఓన్లీ ఎవరైతే అప్రూవల్గా మారో వీళ్ళ బేస్తో కేసు పోతే మాత్రం ఈ కేసు నిలబడదు. రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఈ కేసు నిలబడదు. సో కాబట్టి ఈ కేసును పూర్తిగా మనం పర్ఫెక్ట్గా జరగాలంటే ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళ మీదనే, ఓన్లీ అప్రూవల్గా మారిన వాళ్ళ మీదనే రాజకీయ కోణంగా లేకుండా ఉంటే ఈ కేసు యొక్క అసలు విషయం ఏం జరిగిందో అనేది మనం బయటకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us అండ్ మీ కేసు వివరాలు. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.